హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వర్ష తెలుగు టెక్ కాల్ గైడ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బెస్ట్ యాప్ గురించి చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ యాప్లో మనం యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోగానే మనకు 2000 రూపీస్ అనేది ఇన్సెట్గా యాడ్ అవడం జరుగుతుంది. సో దాని గురించి తెలుసుకోవాలంటే ముందుగాల మొత్తం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనకు బిట్కాయిన్ మన సిప్టో కాయిన్ అని వస్తుంది కదా, సో అలాంటి వాటి గురించి చెప్తున్నాను అంటూ. సో ఇలా మనకు క్రిప్టో కైన రావడం జరుగుతుంది కదా, సో ఫ్యూచర్లో దాని వాల్యూ అనేది చాలా ఖచ్చితంగా పెరుగుతుంది. సో మనం లాస్ట్ టైం చూసినట్టయితే 2008లో 12లో మనకు బిట్ కాయిన్ అనేది రావడం జరిగింది. సో ఆ బిట్ కాయిన్ వచ్చేసి చాలా పాపులర్ అయిపోయింది. సో మన బిట్ కాయిన్ వచ్చేసి మనకు ఎంత అంటే ఎంత లేదన్నా కొన్ని లక్షలు విలువ చేసేలా అయిపోయింది. సో అలా ఫ్యూచర్లో ఇది కూడా వాల్యూ అనేది పెరుగుతుంది అన్నట్టు ఖచ్చితంగా. సో దీన్ని మనం ఎలా ఎర్న్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో మనకు ఈ యాప్ అనేది నేను కింద లింక్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచి ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు ఐ డోంట్ షో అని కొట్టండి ఒకసారి. సో కొట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు చేయవలసిన దానిలో ఏమిటో లేదు ఫ్రెండ్స్. మనకు ఇక్కడ మన సింబల్ కనిపిస్తుందా, ఈ సింబల్ని ఓకే చేయండి. సో సింబల్ని ఓకే చేయగానే ఇక్కడ కన్ఫర్మ్ అడుగుతుంది. సో ఈ కన్ఫర్మ్ అనేది ఓకే చేసుకోండి. సో కన్ఫర్మ్ అనేది ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ నేను సైన్అప్ అవుతున్నాను, సైన్అప్ అని కనిపిస్తా. సో ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఈ పర్మిషన్స్కు ఓకే చేసేయండి అన్నిటికీ. సో పర్మిషన్స్ అలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అని కొట్టండి. సో నెక్స్ట్ అని కొట్టగానే మనకు ఒక మెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు మీ యొక్క మెయిల్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే నేను అయితే నా యొక్క మెయిల్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ యొక్క మెయిల్ అనేది ఎంటర్ చేయండి. సో మెయిల్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని కొట్టండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అని కొట్టగానే మన మెయిల్కి ఒక సారీ మెయిల్ ఆల్రెడీ యూజ్ చేశాను. సో ఇలా మెయిల్ వస్తుంది, మెయిల్ అనేది ఓకే చేసుకోండి. సో మెయిల్ అనేది ఒక ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో మన మెయిల్కి ఒక మెసేజ్ అనేది వెళ్ళింది. సో ఇప్పుడు కన్ఫర్మ్ ఓకే చేయండి. సో కన్ఫర్మ్ అనేది ఓకే చేయగానే మనకు మెయిల్కి వచ్చిన మెసేజ్ ఉంటుంది కదా, సో ఆ మెసేజ్ అనేది మనం తెలుసుకోవాలన్నట్టు. సో ఇప్పుడు నా యొక్క మెయిల్ బాక్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా మనకు వచ్చిన మెయిల్ అనేది మనం కన్ఫర్మ్ చేశామంటే అయిపోతుంది. సో ఇలా వస్తుంది మెయిల్ స్కిప్ రోడ్ అయింది. సో దీన్ని ఓకే చేయండి. దీన్ని ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ లింక్ అని కనిపిస్తుంది, అక్కడ దీన్ని ఓకే చేసుకోవాలి. సో దీన్ని ఓకే చేయగానే మనకు కన్ఫర్మ్ అవుతుంది అన్నట్టు, యువర్ వెరిఫికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ అని. సో ఇలా రావడం జరుగుతుంది, యువర్ మెయిల్ ఈజ్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ని. సో ఇలా వచ్చిన తర్వాత బ్యాక్ వెళ్ళేసేయండి. సో మళ్ళీ యాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్ అని నొక్కండి. సో ఇక్కడ ఏ విధంగా రావడం జరుగుతుంది, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మన యొక్క ఇండియాది కాబట్టి మనం ఇండియా నెంబర్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో యాప్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్, ఖచ్చితంగా మనకు ఫ్యూచర్లో ఇన్కమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో లేదు మనం ఇందులో ఇప్పుడు వచ్చిన వాటిని విత్డ్రా చేసుకోవాలంటే కూడా విత్డ్రా చేసుకోవచ్చు, అది ఇలాను కూడా చెప్తాను. సో ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనైతే నా యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతున్నాను. సో మీరు కూడా మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. సో లాగిన్ అవ్వగానే మనకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది మొబైల్కు. సో వచ్చే ఓటీపీని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఓటీపీ అనేది వచ్చింది కదా, సో వచ్చే ఓటీపీని అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అలా చేయడం ద్వారా మనకు యాప్ అనేది కన్ఫర్మ్ అవుతుంది 2103. సో ఇప్పుడు నాకు వచ్చిన నెంబర్ నేను ఎంటర్ చేశాను. సో కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ కాగానే మనకి ఇలా సెటప్ అయ్యే పిన్ అడుగుతుంది. సో మీరు ఒక పిన్ అనేది పెట్టుకోవాలి. సో నేను అయితే నా ఒక పిన్ అనేది పెట్టుకుంటున్నాను.
సో ఇలా పిన్ అని పెట్టుకున్న తర్వాత కన్ఫామ్ నొక్కేసేయండి. సో కన్ఫామ్ నొచ్చగానే కంప్లీట్ అని కొట్టగానే మనకు ఆటోమేటిక్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో ఇలా మనం పిన్ అనేది కంప్లీట్ చేసుకున్నామంటే మనకు వెరిఫై అనేది కంప్లీట్ అవుతుంది అన్నట్టు. చాలా సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్, ఇందులో మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సో ఎందుకంటే మనకు క్రిప్టోకరెన్సీ చాలా చాలా పెరుగుతున్నాయి. సో ఆ పెరిగే వాటిని మనం కొనుక్కున్నామంటే ఫ్యూచర్లో వాటిని అమ్ముకున్నా కానీ మనకు అమౌంట్ అనేది రెట్టింపు అనేది రావడం జరుగుతుంది. సో దానికోసం అని చెప్తున్నాను ఫ్రెండ్స్. పిన్ అనేది పెట్టుకోవాలి. సో పిన్ పెట్టుకోవాలని కంప్లీట్ అని నొక్కండి. సో కంప్లీట్ నొక్కని విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క నేమ్ అనేది పెట్టుకోండి. సో ఇప్పుడు నేనైతే నా యొక్క నేమ్ అనేది పెట్టుకుంటున్నాను. సో మీరు కూడా మీ యొక్క నేమ్ అనేది పెట్టుకోండి. సో నేమ్ పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో రిజిస్టర్ అవుతుంది. సో డూప్లికేట్ నేమ్ కన్ఫామ్. సో ఇలా మనం నేమ్ అనేది పెట్టుకోవాలి. సో నేనైతే నా యొక్క నేమ్ అనేది పెట్టుకున్నాను. 7 లెటర్స్ ఓకే, కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇలా కాగానే మనకు ఈ విధంగా వస్తుంది హ్యాండీ క్యాష్ రిసీవ్డ్ అని నవీనని. సో అది కూడా చూస్తాను. ఇప్పుడు స్టార్టర్ నొక్కండి. సో స్టార్టర్ నొక్కగానే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మన యొక్క రెఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఒక రెఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో నేను అయితే రిఫరల్ కోడ్ అనేది కింద ప్రొవైడ్ చేశాను. ఆ కోడ్తో మీరు రిజిస్టర్ చేసుకున్నారంటే మనకు ఒక 30 కాయిన్స్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో నా యొక్క రెఫరల్ కోడ్ అనేది నేను కింద ఇచ్చాను. మీరు అకాన్సల్ అనేది రెఫరల్ కోడ్తో జాయిన్ అవ్వండి. రెఫరల్ కోడ్ జాయిన్ కాగానే మనకి ఈ విధంగా వస్తుంది. గేమ్ స్టార్ట్ చేసాం కదా. సో మనకు కాయిన్స్ అనేది రావడం జరిగింది కొన్ని. సో అది ఎలానో కూడా చూస్తాను చూడండి. సో ఇక్కడ మనకు ఒక సింబల్ కనిపిస్తుంది ఒకటి లాస్ట్లో. ఈ సింబల్ అనేది ఓకే చేయండి. సో సింబల్ అనేది ఓకే చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ నాకు 110 హ్యాండీ క్యాన్లు వచ్చాయి. సో ఈ అమౌంట్ వచ్చేసి మనకు $5.32 అన్నట్టు. సో ఇవి ఇలా ఉన్నాయి అన్నట్టు. సో ఈ విధంగా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో మీరు చేయవలసిందల్లా ఏం లేదు ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేసి డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. సో అలా చెప్పడం ద్వారా వారు ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారంటే మనకు కాయిన్స్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో ఏంటంటే ఈ కాయిన్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఫ్యూచర్లో బిట్కాయిన్ అనేది చూడవచ్చు చాలా తక్కువ ఉండే రేటు. సో ఇప్పుడైతే అది చాలా ఎక్కువైపోయింది. సో అలాగే ఈ కాయిన్ కూడా మీన్స్ ఇప్పుడు ఈ స్ట్రిప్టో కాయిన్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి బడవ అనేది అమౌంట్ అని ఎర్న్ చేసి పెట్టుకున్నామంటే ఫ్యూచర్లో బాగా అమ్ముకోవచ్చు. సో హోల్డింగ్ పెట్టుకుంటే నాకు మంచిది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ అనబడంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నేను దీనికి విత్డ్రా చేసుకునే వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్.